గత సంవత్సర కాలంగా నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదల ప్రభాకర్ రెడ్డి పార్టీ మారుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతున్న విషయం విదితమే. ఈ సందర్భంగా ఆదల మీడియా ముందుకు వచ్చి ఆ అసత్య ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఒక క్లారిటీ ఇచ్చేశారు. నేను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పారు. ఇంకా ఏమన్నారు ఆయన మాటల్లోనే విందాం. అందరికీ నమస్కారం. గత సంవత్సరం రోజులుగా నా మీద మీడియా కానీ కొంతమంది నాయకులు కానీ పదే పదే ఒక కార్యక్రమం పెట్టుకొని కార్యక్రమం ప్రకారం ప్రచారం చేయడం చూస్తున్నారు. నేను అనేక సార్లు నేను పార్టీ మారను, ఎట్టి పరిస్థితుల్లో కూడా మారేది లేదని అనేక సార్లు ఖండించాను. ఈరోజు కూడా ఖండిస్తున్నాను. మరి రోజు వచ్చి మైకులు పెట్టి చెప్పాలంటే నాకు కూడా సాధ్యం కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారే ప్రసక్తే ఉండదు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో తెలియదు, పోయి ఈ రోజు వరకు కనుక్కొని అది కూడా క్లారిటీ ఇచ్చేస్తాను. నేను కలిసిన మాట వాస్తవము, కలిసి వాళ్ళని ఆపేదానికి ప్రయత్నాలు చేశాను. నా ప్రయత్నాలు ఏమి ఫలించలేదు. అది కూడా హైకమాండ్కి చెప్పడం జరిగింది. ఆయనే విపిఆర్ని కలిసినప్పుడు మాగుంట కూడా అక్కడే ఉన్నాడు. ఆయనకు కూడా చెప్పాము, ఆయన నేనేం పోవాలనుకోలేదు, నన్ను పంపిస్తే పోతాను, ఉండిస్తే ఉండిస్తానని ఆయన అన్నాడు. ఈయన మాత్రం ఏదో సీరియస్గా ఆయన కూడా ఒక రెండు మూడు రోజుల్లో మళ్ళీ మనసు మార్చుకుంటే మార్చుకోవచ్చు కూడా చెప్పలేదు. రూరల్లో విజయ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని కూడా నిన్న నిన్నటి నుంచి కూడా జరుగుతుంది. ఇంకా రకరకాలు జరుగుతుంటాయి. హైకమాండ్ కలిసినంత మాత్రం రూరల్లో పోటీ చేస్తాడని, టౌన్లో ఆయన గెలుపు చేయమని కూడా అయ్యుండొచ్చు కదా. టౌన్లో ఎవరో ఒకరు కావాలి కదా మన పార్టీ తరఫున పెద్దలు హెల్ప్ చేసేదానికి. నాకు నాకు కూడా గట్టిగా పనిచేయమని చెప్పుకోవచ్చు, టౌన్లో కూడా హెల్ప్ చేయమని చెప్పుకోవచ్చు. టీడీపీ వాళ్ళకి క్యాండిడేట్లు లేరు, ఎవరు వస్తారా అని ఎత్తుకుంటున్నారు.